మల్లేశు. ఏంటి విజయ్, ఎందుకు ఆగమన్నావు? అబ్దుల్ ఇక్కడ. అబ్దుల్ నమాజ్ చేస్తున్నాడు. పోరాటంలో తీసిన ఫోటోలు నీ చూపించు. ఇప్పుడే చూపించు. వారం రోజుల నుంచి ప్రింట్ చేయడానికి కంటెంట్ లేక అల్లల్లాడిపోతున్నాను. ఇన్సైడ్ న్యూస్ ఏమన్నా ఉంటే చెప్పొచ్చుగా, ఫ్రెష్ గా కంటెంట్ గుద్దేద్దాం. నైస్ కదన్నా. సావద బొక్రా, బాగుందనే పోరాటం జరిగింది కదా, ఆ ఫోటోలు చూపించు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంతేనా? అంతే అన్న. ఫోకస్ లేని ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్ లో ఉంటాయి. అది ఓపెన్ చేయి. నెక్స్ట్ నెక్స్ట్. ఏంటిదబ్బా సార్? వాళ్ళ అబ్బాయికి బాగాలేదంట, వెళ్ళాలంటున్నారు సార్. వెళ్ళమన్నారు, వెళ్ళండి. ఈ నాలుగు ఫోటోలు నాకు పంపించే, ఇవన్నీ బయటికి రాకూడదు. సరే అన్న, చేసేస్తా. ఏంటి విజయ్, వచ్చావు వెతికావు వెళ్తున్నావు, ఏంటి కదా ఏంటి కంటెంట్? నువ్వు అడిగింది కంటెంటేగా. రేపు మార్నింగ్ హెడ్లైన్స్ తో వస్తా. ఒక ముఖ్యమైన కేసు చెప్పు విజయ్. ఏపీబీకి రిపోర్ట్ చేయాలి, అమ్మాయి మిస్సింగ్, ఎక్కడున్నా కనిపెట్టాలి, అన్ని కంట్రోల్ రూమ్స్ కింద పంపించి. పేరు సమీరా, వయసు 30-35 ఉంటుంది. తమ్ముడు బైక్ అటది బ్లూ కలర్ చుడిదా, గ్రే కలర్ షార్ట్, రే. సిబిఐ వాళ్ళు ఫోన్ చేసినా చేస్తారు. సిబిఐ ఏదో పెద్ద కేసులో ఉంది విజయ్. అవును, లీడ్ దొరికింది. తుత్తర కొద్ది. ఎవరితో ఏం ఆకు, లొకేషన్ దొరికితే ముందు నాకు చెప్పు, తర్వాత వాళ్ళు చెప్తు గాని. సరేరా. ఏం బాబాయ్, క్వార్టర్స్ దాకా వచ్చి ఇంటికి రాలేదేంటి? సూపర్ మ్యాటర్ ఒకటి దొరికింది. ఏంటది? ఇన్ని రోజులు దేశద్రోహికి పుట్టానని అన్నారు, రేపు దేశద్రోహిని పట్టించాననే పేరు రాబోతుంది బాబాయ్. పడుకో, పనే పోగానే కాల్ చేస్తాను. సార్, తిమోతి. తిమోతి 29/6 సార్. థ్యాంక్ యూ సార్. రేయ్ తలుపుతీరా, తలుపుతీరా. రేయ్ రేయ్ తలుపుతి. హలో సంద్రరా, మా ఇంటికి ఒక దొంగడు వచ్చాడు, వెంటనే ఒక పోలీసు పంపించండి. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ని మాట్లాడుతున్నాను. ఫోన్ చేయలేదా? పోలీస్ పేరు చెప్పి బెదిరిస్తే భయపడతారు అనుకున్నాను. పర్వాలేదు, ధైర్యమైన దొంగోడే మీరు. రే, నేను పోలీస్ రా. యూనిఫామే వేసుకోలేదు, నన్ను ఎలా నమ్మమంటారు? ఇల్రా, అదిగో జీపు చూసావా? ఓ, పోలీస్ జీపే దొంగలిచ్చారా? నమ్మరా, ఎక్కరా మీ అమ్మా? మా అమ్మను అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎందుకు మాటను? లేదు, చాలా సార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు, అందుకే అడిగా. కాదు, ఊరికే మాట్లాడదామని. దానికెందుకు మొహాన్ని మంకీలా పెట్టారు? పోండి, మా అమ్మ ఇక్కడ లేదు. ఇవన్నీ నువ్వు గీసినవా? అవును. ఇది మీ అమ్మ ల్యాప్టాప్ గా? అవును. పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పడం కుదరదు, పో. $@RDR. మీ అమ్మ చివరిగా నీతో మాట్లాడారు? ఒక 2 hours అయి ఉంటుంది. కేక్ పంపిస్తాను తిను అని చెప్పింది, నైట్ రాను పొద్దున్నే వస్తాను అని చెప్పింది. ఎక్కడ నుంచి ఫోన్ చేశారో తెలుసా? కేక్ షాప్ నుంచే కాల్ చేశారు. మా ఇంటి బార్బర్ షాప్ నుంచి కాల్ చేస్తారు. దేనికి రా స్మార్ట్ వాచ్? మా అమ్మ నేను ఎక్కడ ఉన్నానో ట్రాక్ చేయడానికి. ఈ వాచ్ తో మీ అమ్మ ఎక్కడ ఉందో ట్రాక్ చేయగలవా? దొంగతనం చేయను ఇందాక చెప్పారు. నిన్న అడిగి తీసుకున్నాను కదరా, మీ అమ్మ రాగానే తిరిగి ఇచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండు. డోర్ లాకర్ ఇరగొట్టారుగా, ఎలా జాగ్రత్తగా ఉండను?
నమస్కారం సార్. నమస్తే సార్. ఎందుకు సడన్ గా అక్కడ బ్యారికేడ్ పెట్టారు? ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్. 35-40 వయసు లేడీస్ ఎవరైనా క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్. బ్యారికేడ్ చేయమన్నాయా? మా అమ్మనే వెతుకుతున్నారా? అదేం లేదు. నమస్తే సార్. ఈ లేడీ ఇక్కడికి వచ్చారా? లేదు సార్, చూడలేదు సార్. సార్ నేను చూశాను సార్. ఎప్పుడు? ఒక 2 అవర్స్ ముందు చూశాను సార్. ఎక్కడ సార్? ఇక్కడే కూర్చున్నారు సార్. కస్టమర్ నుంచి వచ్చి ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్. Yes ma'am. Can you pack me this hamper? Take away or delivery ma'am? Delivery. అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవరినో చూసి బ్యాక్ డోర్ ద్వారా వెళ్తారు సార్. ఓపెన్ చేయండి సార్. తాళించేవి కౌంటర్ లో ఉంది సార్. తీసుకురండి. ఇంకెవరైనా వచ్చి ఎన్క్వైరీ చేశారా? మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్. గవర్నమెంట్ వెహికల్లో 4 వచ్చారు సార్. ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని ఎంక్వైరీ చేసి వెళ్తారు సార్. బండ ఏమండి సార్? ఏమండో గుర్తులేదు కానీ ఆ బండికి ముందర 2 కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది సార్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గణేష్ సార్. 8055058065 సార్. కాల్ చేస్తాను. ఓకే సార్. హలో, నా లొకేషన్ కనిపెట్టేశాను. కైలాస్ గిల్లు ఒక ఐస్ క్రీమ్. నేను అక్కడే ఉన్నాను రా. తను అబ్స్కౌండ్ అయిపోయింది. అబ్స్కౌండ్ అయిందా? ఆ ఏరియా చుట్టూ బ్యారిగేట్స్ పెట్టి పెరిమీటర్ సెట్ చేశారా? తన అక్కడి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నానా ఇది చెప్పు, ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలీదు. చాక్లెట్ తింటావా? ఎన్ని చాక్లెట్స్ తినమంటారు? నోరు మొత్తం పుచ్చిపోయింది. ఐస్ క్రీమ్ తింటావా? కుప్పస్వామి, నంబర్ 5, ఫస్ట్ మెయిన్ రోడ్, ఇంద్రానగర్. ఎవరు? సమీర తెలుసా మీకు? మీరెవరు? ఇన్స్పెక్టర్ విజయప్రకాష్. సమీర మీద 124A దేశద్రోహం కేసు పెట్టారు. మీరు ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు. సెడిషన్ కేసా సార్? ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. అది చెప్పాల్సింది మేము. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ఆ టిమ్మీకి నేనే డాక్టర్. వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది, కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుని తీరాలి సమీరా. టిమ్మీకి సార్కైడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది. 4-5 ఇయర్సే మాక్సిమం అంతే. ఇది టిమ్మీకి ఎలా వచ్చింది డాక్టర్? నేను జస్ట్ అనదర్ డాక్టర్ అయి ఉంటే ఎన్విరాన్మెంటల్ కాసెస్, కనిపెట్టలేని వ్యాధి, విధి అని చెప్పేవాడిని. నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని కాబట్టి నిజం చెప్తున్నాను. దీనికి కారణం నీళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీళ్లు. ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా, దానికి ఎండ తగిలినా బిస్ఫినాల్ ఏ, BPA అనే కెమికల్ నీళ్లలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది. BPA కలిసిన నీళ్లని టిమ్మీ తాగడమే దీనికి కారణం. శాంటాని గిఫ్ట్ అడగాలంటే మన గురించి మాత్రమే అడగాలా? ఇంకెవరి గురించి అడుగుతావు? నాలాగా ఎవ్వరికీ జరగకూడదు. నీలాంటి గుడ్ మామ్స్ ఏడవనే కూడదు. ఇది ఇమ్మని శాంటాని అడగాలంటే ఎలా? ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి. శాంటా తప్పకుండా చేస్తారు. డాక్టర్, దీన్నేమి చేయలేమా? టిమ్మీకి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నింటినీ మూసేయలేమా? దీన్ని ప్రూవ్ చేయలేము సమీరా. బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు. బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం. CGWP లో రోజుకి 400 పెద్ద లారీలు, 200 చిన్న లారీలు తిరుగుతున్నాయి. రోజుకి 530 కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది తెలుసామా? తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకుని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారు? ఏదైనా కాలువ నీళ్ళు, చెరువు నీళ్ళు ఉంటుంది తండి, అప్పుడు టెస్ట్ చేద్దాం. బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కాదా? అలా మీకు ఏమైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ లేవు, గీల్స్ లేవు, ఏదైనా నా ఇష్టం. ఇది కెమెరా ముందు చెప్తారా? ఏంటి మేడం, కెమెరా తీసుకొచ్చేసారేంటి? ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చేవాడిని కదా, చెప్పడం కుదరదు. బీపీఏ టెస్ట్ చేయమని బీపీ పెంచుతోంది. మీరు ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిసాస్టర్ కి రెస్పాన్సిబుల్ మీకు తెలుసా? మేడం, యూజ్ చేసిన వెంటనే ప్రతి బాటిల్ ని క్రష్ చేసి పడేయండి, బాటిల్ ని ఎండలో పెట్టద్దు అని మేము ప్రతి బాటిల్ మీద క్లియర్ గా ప్రింట్ చేస్తున్నాం కదా. అవర్ వీ రెస్పాన్సిబుల్.
మీ బ్రాండ్ నేమ్ మాత్రం అన్ని భాషల్లో ప్రింట్ చేశారు ఇంత పెద్దగా, కానీ వార్నింగ్ లేబుల్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవునట్టుగా అంత చిన్నదిగా ప్రింట్ చేశారు. దీన్ని మీరు జనాల వెల్ఫేర్ కోసం వేయలేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేశారు. నేను ఇది ఊరికే వదిలిపెట్టను. వాటర్ కంపెనీస్ ని ఎదురిస్తూ తన పోరాటం మొదలుపెట్టి ఒక వారియర్ గా మారింది. తనని పట్టుకుని దేశద్రోహి అంటారేంటండి? 2,000 మంది పిల్లలు సార్. ఇలాంటి వ్యాధితో పిల్లలు ట్రీట్మెంట్కి వస్తే దానికి కారణం బీపీఏ అని తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ కాస్ట్, జెనెటిక్ కాస్ట్ అని సంతకం పెట్టిస్తున్నాను కదా. నేనే సార్ ద్రోహిణి. సమీరా పోరాడేది తన కొడుకు కోసం మాత్రమే కాదు సార్, తను చాలా మంచిది సార్. భోంచేసావా? మాటలు ఏమైనా వేసుకోవాలా? కుప్పు ఏదైనా వాగేశాడా? నేనే ఫీల్ అవ్వట్లేదు. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? బండి తీయండి, అమ్మని చూడ్డానికి వెళ్దాం. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. ఇన్స్పెక్టర్ ని మాట్లాడుతున్నా, చెప్పండి. మీరు వేసిన ఏపీబీకి రిజల్ట్ వచ్చింది సార్. బ్లూ కుర్తా, గ్రే షాల్, 35 ఏళ్ల యువతి. ఆవిడ ఇప్పుడు ఎవరి కస్టడీలో ఉన్నారు సార్? దొరికింది ఆవిడ బాడీ సార్. తలూపితే సరిపోదు, అవునో కాదు నోట్లో చెప్పాలి. ఇదిగో బాడీ ఐడెంటిఫై చేశాడు, వచ్చేస్తండి. తమ్ముడు తప్పు రండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సమీరా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ దొంగిలించారు. అన్ని వైపులా ఇరుకుపోయి కార్నర్ అయిపోయారని తెలుసుకుని వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పనికి ఆవిడ పెద్ద మొత్తం అందుకున్నట్టు మా విచారణలో తేలింది. సార్ ఒక్క నిమిషం సార్, ఆ డాక్యుమెంట్స్ లో ఏముందో తెలుసా సార్? ఆ డాక్యుమెంట్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, అందులో ఏముందో మాకు కూడా తెలియదు. బట్ ఆవిడ చేసింది మాత్రం దేశద్రోహం, మిలిటరీ రహస్యాన్ని దొంగిలించారు. ఆ అమ్మాయి చనిపోయినా కూడా తన మీద దేశద్రోహి అన్న ఆరోపణ అలాగే మిగిలిపోతుంది. తన బ్లడ్ రిలేటివ్స్ ని, స్నేహితుల్ని ఎంక్వైరీ చేయబోతున్నాం. వాళ్ళకి దీంతో సంబంధం ఉంటే వాళ్ళు దేశద్రోహులు గారి పరిగణించబడతారు. పడకుండాలో మేం మాట్లాడుకున్నాం, కానీ అమ్మ లేకుంటే నేను ఎలా ఉండాలో మేమెప్పుడు మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇంకెవరైనా ఉన్నారా? విక్టర్ తాత ఉన్నారు. క్రిస్మస్ కి ఆయన ఇంటికి తీసుకెళ్లి సెలబ్రేట్ చేసుకుందామని అమ్మ చెప్పింది. మేమిద్దరం కలిసి శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. లెటర్ ఉంది కానీ అమ్మే లేదు. మీరు నాతో పాటు వచ్చి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా? సార్, సమీరా వాళ్ళ అబ్బాయిని తీసుకు